గాయ్స్, ఎలా ఉన్నారు ఇద్దరు? హాయ్, బాగున్నారు మీరు? యాక్చువల్లీ బ్రాండ్ బాబు కనిపిస్తున్నాడు, చాలా బాగుంది. సో ఎక్సైటెడ్ గా ఉన్నారా, టెన్స్డ్ గా ఉన్నారా? రెండు, ఎక్సైటెడ్ టెన్స్ రెండు ఉంది. ఆ రోజుల తర్వాత ఒక హీరోయిన్ తెలుగులో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు చెప్పండి, మీకు ఫస్ట్ మూవీ కదండి, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టెన్స్ ఏం లేదు, చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఎందుకంటే పిక్చర్ చాలా బాగా వచ్చింది. అండ్ రియలీ లవ్ ద ఎంటైర్ మూవీ, ద వే ఇట్స్ కమ్ అవుట్ అండ్ సో గ్రాండియర్ అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అండ్ నేను చూసాను ఒక టూ టైమ్స్ చూసాను అందరూ క్రౌడ్ తోడు, అండ్ ఎవ్రీబడి రియలీ ఎంజాయిడ్ ద మూవీ అండ్ దేవర్ లాఫింగ్ దర్ లంగ్స్ అవుట్ అండ్ ఐ సా దెమ్ సా ద రియాక్షన్ చూసాను అండ్ ఎవ్రీబడి వాజ్ ఎంజాయింగ్ ద మూవీ. సో ఐ గాట్ వెరీ కాన్ఫిడెన్స్ ఇన్ సీయింగ్ దిస్ థింగ్ అండ్ ఐ థాట్ ఐఎమ్ షూర్ షార్ట్ ఇట్స్ గోన్ బి ఎ హిట్. ఈషా మీరు చెప్పండి, లైక్ యునో మీకు ఇది ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ మూవీ అయితే కాదు, లైక్ యునో అంతకుముందు ఆ తర్వాత ఆమె తుమి అండ్ ఆ తర్వాత ఆ మూవీ కూడా ఉంది. సో ఒక ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ మీరు ఈ పర్టికులర్ స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? రీజన్ డెఫినెట్లీ స్టోరీ అండి, స్టోరీ అండ్ అందులో ఉన్న అన్ని క్యారెక్టర్స్, నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చి సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ మారుతి గారు కూడా ఆయన ఎవరి పడితే వాళ్ళు ఏదో చేసేయడం కాకుండా ఆయనదే స్టోరీ ఇది మొత్తం, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ మారుతి గారు రాశారనమాట. ఆయన చాలా పర్టికులర్గా ఉన్నారు, ఎవరు చెయ్యాలి, ఈ క్యారెక్టర్ ఎవరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలన్నది చాలా పర్టికులర్గా ఉన్నారు. అండ్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, సీన్స్లో ఎలా ఉండాలి, ఏంటి అన్నది కూడా అంత డీటెయిల్గా చెప్పారనమాట. సో అదంతా నాకు నచ్చి చేయడం జరిగింది. అంటే మీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ కూడా, అంటే మాకు ట్రైలర్లో చూస్తే మీరు ఒక పని మనిషి మూవీలో నేను, అదిగే చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు వినగానే, చాలా నచ్చింది నాకు స్టోరీ అండ్ నా క్యారెక్టర్ చాలా నచ్చి ఒప్పుకున్నాను. అండ్ బ్రాండ్ బాబు, మీరు యాక్చువల్లీ డైమండ్ అని అంటారు కదా మిమ్మల్ని, డైమండ్ బాబు అని. సో రియల్ లైఫ్లో మీరు కూడా బ్రాండ్స్ యూజ్ చేస్తుంటారా డైమండ్ బాబు? అందరూ యూజ్ చేస్తారు కదా బ్రాండ్స్ అని, ఎందుకంటే అందరూ షాపింగ్ మాల్ లేకపోతే షోరూమ్కి వెళ్ళి షాపింగ్ చేస్తారు అండ్ ఎవ్రీబడి ఈజ్ క్రేజీ అబౌట్ బ్రాండ్స్. నేను ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ బోర్న్ ఐ వాజ్ క్రేజీ అబౌట్ వాచెస్, గ్లాసెస్, షూస్ అండ్ కార్స్ అండ్ బైక్స్ అండ్ మూవీలో అండ్ రియల్ లైఫ్లో కూడానా? ఎవ్రీబడి ఇస్ అ బ్రాండ్ ఫ్రీక్. నేను మూవీలో ఇంకా కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్ ఉంటుంది. సో యా, ఆఫ్ కోర్స్ నో డౌట్ అబౌట్. సో మీరు చెప్పండి, బ్రాండ్స్ ఎంత పర్టికులర్గా ఉంటారు, బ్రాండ్ బాబు అన్న టైటిల్ కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? బ్రాండ్ బాబు టైటిల్ అనేది ముందే ఫిక్స్ అయిపోయారు మారుతి గారు ఈ సినిమాకి, ఎందుకంటే ఇందులో ఒక బ్రాండ్ పిచ్చి ఉన్న ఒక ఫ్యామిలీ, కోడలు కూడా బ్రాండెడ్ కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. అలాంటిది ఒక పని మనిషితో ప్రేమలో, ఐ మీన్ యూనో ఇద్దరు ప్రేమించుకోవడం ఎలా జరుగుతుంది, ఏంటి ఆ ట్విస్ట్, ఆ కామెడీ అన్నది చాలా బాగుంటుంది. అండ్ రియల్ లైఫ్లో నేను అంత బ్రాండ్ కాన్షియస్ కాదు, బట్ కొన్ని కొన్ని అంతే, అన్నిట్లో కాదు. హీరో గారు అయితే రియల్ లైఫ్ లో కూడా పర్టికులర్ అనిపిస్తుంది కదా బ్రాండ్, అలవాటు లేదు మీకు? అంటే అలవాటు అన్నిట్లో కాదు, కొన్నిట్లో అమ్మాయిలకి యూజువల్లీ చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి మనకి బ్రాండెడ్ అంటే, వీళ్ళకంటే కొన్నే ఉంటాయి ఆప్షన్స్. సో అందులో వాళ్ళు బ్రాండెడ్ మంచిగా చూసుకునేది, మనకి అన్నిట్లో మంచి మంచివి దొరుకుతాయి కాబట్టి అంత బ్రాండ్ కాన్షియస్ కాదు నేనైతే. అండ్ మీరు మీ ఫస్ట్ మూవీకి మారుతి గారు స్టోరీ రాయడం, డైలాగ్స్ రాయడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ మారుతి గారు అంటే ఒక బ్రాండ్ అని చెప్పేయచ్చు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రాండ్ బాబు అంటే మారుతి బ్రాండ్ ఇది, మారుతి గారు బ్రాండ్ ఇది. అండ్ ఫస్ట్ టైం స్టోరీ చెప్పారు కదా, నాకు చాలా ఎక్సైట్గా ఉంది, ఎందుకంటే ఇది డెబ్యూ, ఫస్ట్ టైం డెబ్యూ చేసినాను, ఐ మీన్ డెబ్యూ చేసినాను. అండ్ డెబ్యూ మూవీకి చాలా యాప్ట్ ఉంది ఈ స్టోరీ, అండ్ అన్నీ ఉంటాయి స్టోరీలో, ట్విస్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది, క్యూట్ లవ్ స్టోరీ ఉంది, అండ్ ఇస్ అ లాట్ ఆఫ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్ సెల్స్ లైక్ అ హాట్ కేక్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్ బికాస్ ఇట్ వాజ్ యాప్ట్ ఫర్ మీ, బికాస్ ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో ద క్యారెక్టర్ ఆల్సో ద సేమ్ థింగ్. బట్ ఇట్స్ నాట్ మోస్ట్ ఎగ్జాజరేటెడ్ పాయింట్ టు బి నోటెడ్. సో ఎవ్రీబడి, ఐ మీన్ ఇట్ రిలేట్స్ టు ఎవ్రీబడి, రిలేట్స్ టు every single person who can watch the movie, at least to everybody in the real life also. And I'm sure even you're a brand freak, you go to all the malls and showrooms and shops, correct? Because I mean, yeah, your dress is looking so beautiful also and your earring also so nice. Thank I'm sure so it's much from the showroom itself, special right? Gayani, special gayani. So of course it relates to everybody's life, and I'm sure everybody will relate, and when they come out of the movie also they say, oh, this is your character, oh, that is your character. And
అండ్ యా ఇట్స్ అన్ అవుట్ నాట్ ఎండెడ్ మూవీ వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ ఫస్ట్ ఓన్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ ద వే హీ టోల్డ్ ద స్టోరీ ద సేమ్ వే ఇట్స్ కమ్ అవుట్ ఇన్ ద మూవీ విచ్ ఇస్ డైరెక్టెడ్ బై ప్రభాకర్ గారు అండ్ హీస్ ఐ మీన్ హీస్ విజువలైజ్ ద ఎంటైర్ స్టోరీ అండ్ ద సేమ్ థింగ్ ఇస్ గాట్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో దట్స్ వై ఐ లవ్ వర్కింగ్ విత్ ప్రభాకర్ గారు ఆల్సో అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ వాజ్ కంపోజ్డ్ బై మారుతి గారు సెల్ఫ్ లైక్ ద కెమెరామ్యాన్ లైక్ జేబీ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శేఖర్ మాస్టర్ హూ ఇస్ ద choreographer for the movie and about 5 songs for this movie and there's a comedy song also so everything was done by Maruti garu so that's his brand itself I can say that Isha garu meek ela anipinchindi Maruti garu story explain chestappudu particular character explain chestappudu manam you know okariki name vachinappudu villaru speciality enti ani gamanisthu untam popular aina gaane kontamandi celebrities ni chustunappudu so Maruti garulo meer em gamanincharu ante like మారుతి గారు అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తే ఆయన ఈ రోజుల్లో సినిమా నుంచి చాలా రియలిస్టిక్గా ఉంటాయి క్యారెక్టర్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండవు అంటే మనం రియల్ లైఫ్లో అలాంటి వాళ్ళని చూస్తాం ఇప్పుడు ఆయన సినిమా భలే భలే మగడ్వ నాని క్యారెక్టర్ మతిమరుపు క్యారెక్టర్ మహాన్ బర్డ్లో ఓసిడి ఉంటుంది శర్వానంద్ గారికి సో అలాగే సినిమాలో బ్రాండ్ పిచ్చి యూనో హీరోకి సో అలా ఆయన ఏంటంటే రియల్ లైఫ్లో ఉన్న ఎవరికైతే ఆ బిహేవియర్ ఉంటుందో ఆయన కొంచెం ఎగ్జాజరేటెడ్ వర్షన్లో సినిమాలో ఉంటుందన్నమాట అంటే ఆ ఫన్ క్రియేట్ చేయడానికి సో ఆ రిలేటబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది జనాలకి ఇంకా మూవీకి నాకు అది చాలా ఇష్టం మారుతి గారి సినిమాల్లో అనమాట సో నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను రిలేట్ అయ్యాను ఆ స్టోరీకి సో ఆయన చెప్తున్నప్పుడే నాకు చాలా డైలాగ్స్కి నవ్వు వచ్చింది చాలా ఎంజాయ్ చేశాను ఆయన నరేషన్ ఆయన నరేషన్ చూడక చాలా క్లియర్గా ఉంటుంది అంటే మొత్తం సినిమా మీకు చూపిస్తారనమాట సో యా అది నాకు చాలా నచ్చింది ఆయన దాంట్లో అండ్ ప్రభాకర్ గారు డైరెక్ట్ చేశారు కదా సో ప్రభాకర్ గారు అంటే మనకి బాగా తెలుసు అంటే టీవీ అంటేనే ప్రభాకర్ గారు నెక్స్ట్ ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉండింది ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆయన వర్సటైల్ చాలా అంటే సీరియల్స్ డైరెక్ట్ చేశారు ప్రొడ్యూస్ చేశారు యాక్ట్ చేశారు చాలా సీరియల్స్లో మూవీస్లో సో ఆయన ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆయన క్యారెక్టర్స్ కూడా ముందు మారుతి గారు ప్రభాకర్ గారు అనుకోవడం జరిగింది ఎలా ఉండాలి ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది కాబట్టి ఎలా ఉండాలన్నది ముందే వాళ్ళు డిస్కస్ చేసుకొని సెట్కి వచ్చినప్పుడు మాతో డిస్కస్ చేసి అండ్ తను బ్రాండ్ పిచ్చి ఒక రిచ్ ఫ్యామిలీలో ఉంటాను నాది వచ్చి సర్వెంట్ క్యారెక్టర్ సర్వెంట్ క్యారెక్టర్ ఏంటి అంటే నేను కొంచెం హోంవర్క్ చేశాను మా ఇంట్లో పన్వెన్షన్ నేను అబ్జర్వ్ చేశాను వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అదంతా 3 times అన్నారు పాపం ఆవిడకి అసలు ఏం బిహేవియరే తెలీదు నేనే వెళ్ళి చెప్పేవాడిని అని చెప్పి సో ఆయన ప్రభాకర్ గారు కొన్ని అంటే చిన్న చిన్నవి కూడా ఇట్ మ్యాటర్స్ లాట్ కదా యూజువల్లీ పన్వెన్షన్లు అంటే ఏంటంటే చేతులు కడుక్కోగానే ఇలా ఇలా మనం అనేస్తాం జనరల్గా మనం నాప్కిన్ అని ఎత్తుక్కుంటాం సో అలాంటి చిన్న చిన్నవి కూడా దీనికి చాలా బాగుంటాయి కొన్ని మా ఇందులో ఉన్న క్యారెక్టర్ నా క్యారెక్టర్కి సో ప్రభాకర్ గారు అన్ని దాని గురించి చాలా పర్టికులర్గా సీన్కి వెళ్ళే ముందు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎన్ని మూవీస్ చేశారు కదా హీరోయిన్ తో తిన పక్కన యాక్టింగ్ అంటే మీకు ఏమనిపించింది ఫస్ట్ టైం చాలా ఎనర్జెటిక్ ఉంటారు సెట్స్ లో అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ హర్ హీ లుక్స్ వెరీ ప్రిటీ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ సో వెన్ ఐ యూస్ టు సీ ఇన్ ద మానిటర్ ఇస్ టు ఆల్వేస్ సియర్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు ఎక్స్ప్రెషన్స్ అండ్ నాట్ ఆల్ యాక్టర్స్ యాక్ట్రెసెస్ కెన్ గివ్ సచ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ దట్ ఐస్ బికాస్ అందరూ ఏం చేస్తారో యాక్టింగ్ ఐ మీన్ ఇఫ్ దే డోంట్ నో యాక్టింగ్ దే స్టార్ట్ యూజింగ్ ద ఎంటైర్ బాడీ అండ్ దే స్టార్ట్ యూజింగ్ ద మేనరిజమ్ అండ్ ఆల్ బట్ ఇన్ ద ఫేస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ యువర్ ఐస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బట్ ఐ సా హర్ యాక్టింగ్ ఐ ఫెల్ లైక్ ఓ మై గాడ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ యాక్టింగ్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ అండ్ యాక్టింగ్ విత్ హర్ వాస్ వెరీ బ్యూటిఫుల్ బికాజ్ షీ ఈస్ వెరీ కామ్ వెరీ చిల్డ్ అవుట్ అండ్ షీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ షీ ఈస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్ రైట్ నౌ హౌ I hope you're asking me that's what you're like telling now I mean you're like my best friend now I don't know about you yeah you are of course so I love acting with everyone she and Murli Sharma garu also worked with the more than 200 Murli Sharma garu ante senior actor so tanato work experience me daddy anukunta kadandi cinema lo me dad so ela undindi tanato work experience 300 films chesaru anta pedda actor na tho chesthe I was feeling very excited and he is worked in all languages kada hindi lo chesaru telugu lo tamil kannada lo chesaru and working with him was superb endukante vaalla energy ela untundi ante if you see his energy it's like junior NTR garu when he dances in the songs and all that so much energy he puts while actually before the take and after the take, I mean during the take also he puts so much energy for practicing also and yeah
His expressions also is very nice, man. There's a lot to learn from, of course, Isha and Munisha Banga too, after seeing this film. అండ్ ఈషా మీరు చెప్పండి, లైక్ యునో మురళీ శర్మ గారితో మీకు ఏమైనా ఇంట్రాక్షన్స్ ఉన్నాయా? యా, మా మురళీ శర్మ గారితో యాక్చువల్లీ కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆయన చాలా సీనియర్ యాక్టర్ కదా, సో ఆయన్ని ఎక్కువ అబ్జర్వ్ చేశాను నేను. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం మనం. ఆయన ఏంటంటే రిహార్సల్ చేసేటప్పుడు కూడా యాక్చువల్ టేక్లో ఎంత సీరియస్గా చేస్తామో రిహార్సల్స్ కూడా అంత సీరియస్గా చేస్తాం. మనం రిహార్సల్స్ కొంచెం లైట్ తీసుకొని అలా చేస్తాం, కానీ ఆయన చాలా సీరియస్గా ఉంటారు అండ్ తీసుకుంటారు, సీరియస్గా తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్ చేస్తారనమాట రిహార్సల్స్లో కూడా. అండ్ ఆయన ప్రిపరేషన్ చాలా బాగుంటుంది, ఆయన ప్రిపేర్ అయ్యి వస్తారు, మొత్తం డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యి వస్తారు సెట్కి. సో వన్ టేక్లో అయిపోతుంది ఆల్మోస్ట్ ఆయన అన్నీ. సో యా, మంచి యాక్టర్ ఆయన. సుమంత్ గారితో లైక్ తినకి ఫస్ట్ మూవీ, సో తినతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? తినలో ఉన్న స్పెషాలిటీ ఏం గమనించారు మీరు, బెస్ట్ క్వాలిటీ కానీ? తింది కూడా సేమ్ అండి, అంటే తిన ప్రిపేర్ అయ్యి వస్తాడు, తను డైలాగ్స్ కానీ అన్నీ ప్రిపేర్ అయ్యి వస్తాడు. నేను ఫస్ట్ డే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఫస్ట్ డే సెట్కి వెళ్ళినప్పుడు తను మొత్తం ప్రిపేర్ అయిపోయి తన డైలాగ్, తంది నాది ఉంది డైలాగ్, తన డైలాగ్ చెప్పాడు కానీ నా డైలాగ్ నాకు గుర్తులేదు, అప్పటికి నేను ప్రిపేర్ అవ్వలేదు. సో చాలా అది కరెక్ట్ కాదు, బట్ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ మంచి ప్రిపేర్ అవుతాడు తన దానికి. అండ్ ముందే అన్నీ తెలుసుకొని, మేము సీన్కి ముందే కూడా అన్నీ రిహార్స్ చేసుకొని ఏం చేయాలి, ఏంటి ఇంప్రూవైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏం చేయొచ్చు అని చెప్పి ప్రభాకర్ గారిని అడగడం, సో ఇవన్నీ చేసాం. లైక్ ఒక పర్సనల్ క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7 మూవీస్ కదా, బట్ మన దగ్గర టాక్ ఎలా ఉంటుంది అంటే తెలుగు వాళ్ళు అని అంటే ఆపర్చునిటీస్ రావు అని అంటూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా అట్లా ఫేస్ చేశారా? అంటే ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి నేను ఎన్ని సినిమాలన్నా చేశాను, కానీ తక్కువే ఉన్నాయి, కంపారిటివ్లీ కొంచెం తక్కువే. అంటే ఎందుకు తక్కువ అన్నది నాకు రీజన్ అయితే తెలీదు, బట్ నాకు వచ్చిన వాటిలో నాకు నచ్చినవి, నా క్యారెక్టర్ నాకు నచ్చినవి అయితే నేను చేస్తూనే వచ్చాయి ఇప్పటి వరకు. అండ్ మీతో పాటు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఎవరు యాక్ట్ చేశారండి? లైక్ కామెడీ చాలా కనిపిస్తుంది, వేణు గారు కూడా మాకు కనిపిస్తున్నారు, సో మీతో పాటు ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఫుల్ లెంత్ అంటే నా ఫాదర్ ఉంటారు మురళీ శర్మ గారు అండ్ సాయి అండ్ వేణు, నేను 90% ఉంటే వాళ్ళు 90% సినిమాలో ఉంటారు అండ్ నా పక్కనే ఉంటారు యూజువల్లీ. హీస్ లైక్ మై పిఏ, కానీ హీరో క్యారెక్టర్ చాలా సీరియస్గా ఉంటుంది. ఫర్ ద ఆడియన్స్ ఇట్స్ వెరీ ఫనీ, ఎందుకంటే సాయి అండ్ వేణు ఇద్దరు కామెడీస్ ఉన్నారు. And they're with me 24/7, wherever I go. If I do a love story also, they'll be with me. If I do a comedy scene also, they're with me. If I do a sentiment scene also, they're with me. So, they make the audience laugh by telling some stupid jokes about me or lame jokes about me. And it's so hilarious that the hero's character is very serious, but the entire audience will be laughing throughout the movie. మీతో పాటు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఎవరున్నారు అండ్ ఏమైనా ట్విస్ట్లు ఉన్నాయా? యాక్చువల్ ట్విస్ట్ ఏంటి కొంచెం చెప్పగలుగుతారా మాకు? అలా ఎలా చెప్తామండి, ఆగస్ట్ 3 రోజు చూడాలి మీ ట్విస్ట్లు అవన్నీ. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, మీ ట్రైలర్లో చూస్తే అంటే మీకు ఒక ఐడియా వచ్చింటే ట్రైలర్ చూస్తుంటే, బట్ ట్రైలర్ కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది మూవీలో, చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. సో అందుకని మేము ఇప్పుడు ట్విస్ట్లు అలాంటివి రివీల్ చేసేస్తే మళ్ళీ అది ఆ మజా ఉండదు అనమాట. ఈషా మీరు చెప్పండి, ఇప్పటి వరకు లైక్ టైటిల్ వచ్చేసి బ్రాండ్ బాబు కదా, మీరు కొన్న ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ థింగ్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఏం కొన్నాను, ఏవో కొని ఉంటా కానీ నాకు ఇప్పుడు గుర్తులేదు, సడన్గా అడిగాను. అంతలోపు హీరో గారిని అడుగుతాను, మీరు ఆలోచించేయండి, మీరు చెప్పండి ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్రాండెడ్ థింగ్ ఏదైనా కొన్నది ఇప్పటి వరకు. Oh yeah, I forgot, yes. So that one, na car. Okay, meeru? Na bike, Hayabusa teesukunanu 2008 lo, and it was a surprise gift for my dad. Yeah, I'm only thinking about things, you know, like, you know, clothes. I know, but yeah, clothes, bags, avi anukunnane na car ananda sadanga raledu. GLC. ఓకే, నెక్స్ట్ లైక్ పర్టికులర్ థింగ్స్లో పర్ఫ్యూమ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా ఎక్స్పెన్సివ్? అన్నీ ఉన్నాయి బ్రాండ్స్, అంటే లేదు నాకు కొన్నే బ్రాండ్ పిచ్చి ఉంటాయి అంతే, అన్నీ ఉండవు. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, సో అందులో అది చాలా ఇష్టం నాకు. ఓకే, అండ్ మ్యూజిక్ కూడా చాలా మంచి హిట్, జేపీ గారు మ్యూజిక్ ఇచ్చారు, సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? వెన్నెల్లమ్మ
ఎందుకు మీ ఫేవరెట్ సాంగ్ అది? నేను విన్నాను, యాక్చువల్లీ మంచి అనిపించింది నాకు కూడా. సో పాడతారా మీ ఇద్దరిలో ఒకరు? కమ్ లెట్స్ సింగ్. ఓకే. వెన్నెలమ్మ వేంచేసిన నిండు పున్నమే పూసిన ఓ అందమైన బొమ్మరిల్లును చేసిన. అడగంగానే పాడచ్చు మీరు. పాడను, నాకు రాదు అని అంటారేమో అని ఎక్స్పెక్ట్. అది అని అని నాకు ప్రతి ఇంటర్వ్యూలో అని అని చిరాకు వచ్చేసి సరే పాడేద్దాం అని పాడేశారు. అండ్ మీ క్యారెక్టర్ మాకు కొద్దిగా అర్థమైంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా షేడ్ ఉందా మేము ఇంకా చూడబోయేది? అంటే లైక్ పనమ్మాయి రోల్ అవన్నీ మేము చూసేసాం. నెగిటివ్ షేడ్ అలా అయితే ఏం లేదు, బట్ నా క్యారెక్టర్ చూస్తే చాలా జాలీ వేస్తుంది, జాలి అనిపిస్తుంది మీకు, చాలా జాలి అనిపిస్తుంది, అయ్యో పాపం అయ్యో అనిపిస్తుంది. అండ్ మీరు చెప్పండి, డైమండ్ బాబు మొత్తం కోపం కోపంగా కనిపిస్తున్నాడు డైమండ్ బాబు, లైక్ పర్టికులర్ అని చెప్పేసి. సో మీ రియల్ క్యారెక్టర్ ఈ సినిమాకి మ్యాచ్ అవుతుంది, అంత కోపంగా ఉంటాడు ఆయన? అస్సలు అయ్యో ఇలాగే నవ్వుతుంటారు, ఏదైనా నవ్వుతూనే ఉంటారు. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు సుమంత్ని కోపంగా సెట్స్ లో కానీ బయట కానీ ఎప్పుడు చూడలేదు నేను. టీజర్ రిలీజ్ అయిపోయిన తర్వాత, సాంగ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ పీపుల్ నుండి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఒక డెబ్యూ క్యారెక్టర్ లాగా లేదు ఈ యాక్టింగ్ అని ఈ పర్ఫార్మెన్స్ అని అంతే చెప్పారు. ఇట్స్ గుడ్ కాంప్లిమెంట్, ఎందుకంటే నా ఫస్ట్ పిక్చర్ ఇన్ తెలుగులో అండ్ దే లవ్ ద టీజర్ అండ్ దే లవ్ ద గ్రాండర్ ఇన్ ద టీజర్ అండ్ దే లవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ టీజర్ వాజ్ సో షార్ట్, ఓన్లీ 40 seconds, బట్ దే లవ్ ఎవ్రీ వన్స్ పర్ఫార్మెన్స్ అండ్ దే సెట్ ఆఫ్ కోర్స్ దిస్ మూవీ వుడ్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ అని. And it became trending on the very second, I mean third day. ఇంకేం కావాలి, దాంతో పాటు ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది అని చెప్పి చెప్పారు మాకు ప్రభాకర్ గారు. సో ఇది కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది అని అన్నా. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి ఈ సినిమా సైన్ చేసిన తర్వాత, మీ క్యారెక్టర్ చూసిన తర్వాత ఎవరు ఇచ్చారు బెస్ట్ కాంప్లిమెంట్? మారుతి గారు, ప్రభాకర్ గారు వాళ్ళే చూసారు సినిమా, నేను చూడలేదు ఇంకా సినిమా, అందరు చూసేసారు. సో వాళ్ళ సైడ్ నుంచి అయితే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. మారుతి గారు కాల్ చేసి సినిమా అంతా చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టుగా అంతా చాలా ఫన్ అంతా బాగా జనరేట్ అయింది, చాలా బాగా వచ్చింది, నువ్వు చాలా బాగా సెట్ అయ్యావు, చాలా బాగా చేసావు కూడా అని చెప్పారు. ఈవెన్ ప్రభాకర్ గారు కూడా సేమ్ అదే చెప్పారు. అండ్ సెన్సార్ వాళ్ళు కూడా సినిమా చాలా నచ్చింది, వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ పాజిటివ్గా వచ్చింది అన్నమాట. అండ్ నాన్నగారే ప్రొడ్యూసర్ కాబట్టి మరి డబ్బులు అందాయా మీకు యాక్టింగ్కి? మీ డాడీ ప్రొడ్యూసర్ కదా? లేదు, ఇది మన పిక్చర్ కదా, సో నా డాడీ ప్రొడ్యూస్ చేస్తే లేకపోతే నా ప్రొడ్యూస్ చేస్తే ఒకటి అది కదా. సో ఇట్స్ లైక్ అవర్ మనీ, ఐ డోంట్ సే ఇట్స్ యువర్ మనీ ఆర్ మై మనీ, ఇట్స్ ఆల్వేస్ ఆర్, దట్స్ వాట్ వీ సే. మా ఫ్యామిలీ మీన్స్ ఇట్స్ అవర్స్, ఇట్స్ ఆర్స్. సో ఐ డోంట్ థింక్ అబౌట్ రెమ్యునరేషన్ ఆర్ ఎనీథింగ్, బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ వాట్ ఎవర్ ఏబీసీ అండ్ ఇట్స్ మై హార్డ్ వర్క్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఓన్లీ ఫర్ మై హార్డ్ వర్క్ అండ్ టు సెటిల్ డౌన్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ ఫర్ షూర్. So, that I don't want any remuneration or any such thing. Yeah. And I asked in a very funny way. And actually, entante like dad is producer kada. Cinema chusara daddy? Em annaru daddy cinema chusi? Chala confident vachindi vaalki. Endukante after seeing the entire cinema, vaallu shooting oka 4-5 times vacharante. And he used to never be on the sets when I was acting. But he used to come in the morning, he used to be, go in the evening with me. సో ఎందుకంటే నాకు చాలా, ఐ మీన్ ఐ గెట్ వెరీ స్కేర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. ఎందుకంటే ఒక 200-300 members ఉంటారు షూటింగ్ అంటే అండ్ ఆల్ ది యూనిట్ పీపుల్, లైట్ మెన్ అండ్ ప్రొడక్షన్ పీపుల్ అండ్ ఆల్ దోస్ పీపుల్. బట్ స్టిల్ హీ వాజ్ నెవర్ గోన్ బి ఆన్ సెట్స్ వెన్ ఐ వాజ్ యాక్టింగ్ అండ్ హీ యూస్డ్ టు బి బిహైండ్ ద మానిటర్ సో హీ యూస్డ్ టు క్లోజ్ హిమ్సెల్ఫ్ అండ్ సీ ద మానిటర్. ఆఫ్టర్ సీయింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ హీ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అండ్ దట్స్ వై వి ఆర్ ప్రమోటింగ్ సో వెల్ అండ్ ఐ మీన్ హీ లవ్ ద entire the way that it was being taken. As a producer, he is always as a producer to me on the sets. He's not like a dad to me on the sets. A dad is only in the house or in the hotel, that's all, nowhere else. So yeah, he loved it, he loved the movie totally, he loved the screenplay and he loved the making of the film also, and he said it was worth investing in a Telugu film for sure than any other language in the whole world. మీరు తెలుగు కాదు కదండి, అంటే మీరు మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళు కాదా? నేను తెలుగు కాదు, నా బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే అండి. అండ్ మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ గారితో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అండ్ ప్రొడక్షన్ గురించి ఏం చెప్తారు? ప్రొడక్షన్ అంటే మాకు సెట్స్లో షూటింగ్ అప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా
యూనో అన్నీ చూసుకున్నారనమాట. ఈవెన్ టెక్నీషియన్స్కి కూడా కానీ యాక్టర్స్కి కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ తర్వాత అడిగేవారు అనమాట, అంతా ఓకేనా సెట్లో అని చెప్పి. సో ఆ కన్సర్న్ అయితే చాలా ఉండింది వాళ్ళకి, అంతా ఓకేనా కాదా ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి ఇంటరాక్ట్ అయ్యేవారు. సో యా, చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారండి? ప్రజెంట్ నేను సుమంత్ ఒక మూవీ చేస్తున్నాను సుబ్రహ్మణ్యపురం, జూనియర్ ఎన్టీఆర్ గారితో అరవింద్ సమేత చేస్తున్నా, నాగశౌర్య గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఓకే అండి, సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ షూర్ గుడ్ లక్. అండ్ మీకు కూడా అండి ఆల్ ద వెరీ 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 బెస్ట్ అనమాట. బ్రాండ్ బాబు సినిమా చూసి ప్రతి ఒక్కరం ఒక్కరినన్నా రిలేట్ చేసుకుంటాం. ఆల్ ద బెస్ట్ గాయస్, థ్యాంక్ యూ.